అసభ్య పదజాలంతో మాట్లాడుతూ డబ్బులు మేము ఆడేప్పుడు కానీ నేను సెక్రటరీ చేసేప్పుడు కానీ నాకన్నా ముందు కానీ క్రికెట్ అంటేనే చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో వచ్చింది జిల్లా వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్, దీన్ని మార్చడం. ఇటీవల కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశాం. పెద్దలు పుట్టపర్తి ఎమ్మెల్యే, చాలా మందికి తెలియదు ఆయన క్రికెట్ ప్లేయర్ అని. ఆయన క్రికెట్ ప్లేయర్, మాతో కలిసి అన్ని అన్నాడు, మాకన్నా ఒక సంవత్సరం సీనియర్, స్టేట్ అన్నాడు, యూనివర్సిటీ అన్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా పిల్లలకి చాలా మంది క్రికెటర్లకి మీలో కూడా చాలా మంది తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ జిల్లాలో ఆ పరిస్థితి వచ్చింది. ఎవరు క్రికెట్ ఆడారో తెలియదు, ఎవరు క్రికెట్ ఏం చేశారో తెలియదు. ఇదేదో ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా క్రికెట్ చేసినట్లు, మిగిలిన వాళ్ళు ఎవరు క్రికెటర్ కానట్లు వ్యవహారం నడుస్తుంది. కాబట్టి అది కాదు క్రికెట్ చరిత్రని. ఈ జిల్లాలో క్రికెట్ చరిత్ర ఏంటి అనేది చాలా మంది పిల్లలకు కానీ తెలియదు. వాళ్ళని ఆ విషయాన్ని అందరికీ తెలియజెప్పడమే వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ లక్ష్యం. ఈరోజు చాలా సంతోషం మహేష్, ఇదంతా కష్టపడే ఒక మంచి గ్రౌండ్ ఇది చూస్తే సంతోషం వేస్తుంది. ఎందుకంటే మేము ఆడిన క్రికెట్ ఈరోజు క్రికెట్ చాలా తేడా, అయినప్పటికీ ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ తపోవనంలో నీలో క్రికెట్ అకాడమీ పేరుతో మహేష్ స్థాపించడం, ఇంత ప్రయాణంలో దానికి శివ కూడా సహకారం అందించడం, అందరు కలిసి ఇక్కడ కోచ్లు విజయ్ కానీ, తమ్ముడు సతీష్ కానీ, హర్ష కానీ, వీళ్ళందరూ కూడా క్రికెట్ అంటే చాలా మంది అనుకుంటారు. ఒకరితో ఇద్దరితో సాధ్యం అవ్వదు. ఇది మినిమం క్రికెట్ ఆడాలంటే 11 మంది ఉండాలా, నీళ్లు పోయాలంటే ఇద్దరు ఉండాలా. ఇది సమిష్టిగా జరిగే వ్యవహారం. ఏ ఒక్కరో నా వల్ల క్రికెట్ బతికిందని నేను అనుకున్నా మూర్ఖుని, అట్లా అవ్వదు. అందరూ కలిస్తేనే క్రికెట్, అందరూ చేస్తేనే క్రికెట్ అభివృద్ధి అవుతుంది. ఈ అకాడమీ కూడా డెవలప్ కావాలంటే ఇది చేయాలి. మనం క్రికెటర్గా మన బాధ్యత. యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ ఆడదాం అనుకున్నాం, నేను కూడా మ్యాచ్ ఆడదాం అనుకున్నాం, కానీ కొంత ఇంకా ఫిట్లో లేము. ఎందుకంటే మనం మ్యాచ్ ఆడే ముందు ఒక 3-4 రోజులు అంత బ్యాట్ టచ్ అయితే సరిపోతుంది, కానీ తక్కువ వచ్చి ఆడితే కాలు వచ్చి ఇరిగింది అనుకో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏజ్ అయిపోయింది కాబట్టి 50 కాబట్టి 50 తర్వాత అంత జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆడలేకపోయినాం. నెక్స్ట్ మ్యాచ్ తప్పకుండా మనందరం కలిసి మ్యాచ్ ఆడదాం అందరం కలిసి. ముఖ్యంగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే శివారెడ్డి వీళ్ళందరూ కూడా మహేష్ కానీ, మారుతి కానీ, నూరు కానీ, ఇంకా చాలా మంది క్రికెటర్లు వచ్చినారు, మారుతి కానీ, సంతోషం. మీరందరూ కూడా మధు కానీ క్రికెట్ని కాపాడుకోవాల్సినంత అవసరం వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు క్రికెట్ ఉన్నటువంటి వాతావరణం చూస్తే వాతావరణం చెడిపోయింది అనేటువంటిది నా భావన. అందుకే నేను మౌనంగా ఉన్నాను చాలా సంవత్సరాలు. ఏంటంటే మనం అన్నీ చేశాం, 25 ఏళ్ల కింద సెక్రటరీ నేను, ఈరోజు నేను చూడండి ఏం లేవు. రాష్ట్రానికి సెక్రటరీ చేశాం, కంట్రీకి ఈ దేశానికి జాయింట్ సెక్రటరీ చేశాం, అన్ని చేసేసాం. కాబట్టి ఇప్పుడు మనము చూసిన వాళ్ళం కాబట్టి చేసే వాళ్ళలో ఇబ్బందులు ఉంటాయని చెప్పే ఉద్దేశంతోనే కొంత మౌనంగా ఉన్నాం. కానీ పరిస్థితి చూస్తుంటే కొంత చేయి దాటిపోతుంది. క్రికెట్ని క్రికెటర్లుగా గుర్తించే పరిస్థితి కనపడట్లే. కాబట్టి ఆ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అయినా మన క్రికెటర్లందరం కలిసి, ఇది ఎవరికో వ్యతిరేకంగానో లేకపోతే ఎవరికో అనుకూలంగా ఉన్న అసోసియేషన్ కాదు, ఇది క్రికెటర్ల కోసం ఉన్న సంఘం. ఇప్పుడు మహేష్ వీళ్ళందరూ వచ్చి, శివ విజయ్ వీళ్ళంతా కొత్త తరం, వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఇప్పుడు మేము అయిపోయినాం 50+ తర్వాత ఏముంటుంది. కాబట్టి మీ అందరికీ బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ క్రికెటర్లు బాధ్యత తీసుకోవాలి. ఈ క్రికెట్ అసోసియేషన్ని, వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నిత్యం కార్యక్రమాలు జరపాల్సిన బాధ్యత అందుకే మహేష్కి అప్పచెప్పినాం. మహేష్ ఆర్నేన్ సెక్రటరీగా పెట్టాం. మా చంద్రబాబు ఇద్దరు కూడా తప్పే మహేష్ని సెక్రటరీ చేసి ఇంకా ఎవరైనా ప్రజెంట్ చేస్తాం అనుకున్నాం, కానీ మేము వెనకనుంటే ఎవరు నమ్మట్లే. ఇప్పుడు అన్న ఉండట్లేదు ముందర అనేటువంటి భావంతో చాలా మంది ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ మేమే ముందర ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఇది మాకు జనరల్గా మేము ఉన్న పరిస్థితుల్లో మేము దీన్ని టచ్ చేయలేము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్ని మేము వెనకాల ఉంటే ఎవరు నమ్మట్లేదు కాబట్టి ముందు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము అధ్యక్షుడిగా ఉంటూ దీన్ని నడపాలని తాత్కాలికం ఇంకో 1-2 ఏళ్లకో మళ్ళీ మీ అందరికీ నాయకత్వం ఇస్తాం. మీరందరూ కూడా చేయాలి, ఎందుకంటే మేమందరం చేసాం. చంద్రబాబు మేము ఇద్దరం కూడా కొత్త వాళ్ళకి ఇద్దామనే ఫస్ట్ అనుకున్నాం, కానీ మేము ఉండకపోతే ముందుకు పోదనే ఉద్దేశంతో ఇంకో టర్మ్ నడిపితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం ఇది. కాబట్టి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను,
ఇది మీది వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరిది దీంట్లో అందరికీ అవకాశం ఇస్తాం క్రికెట్ కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయండి ఇంకా మీరు ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళందరూ కూడా యంగ్ క్రికెటర్లు చూస్తే సంతోషం పిల్లలంతా కూడా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా పిల్లలందరూ కూడా చాలా సంతోషం నేను క్రికెట్ అంటేనే మీ వయసులో నేను క్రికెట్ అన్న ఈ చిన్న వయసులో మేమంతా కూడా క్రికెట్ చెడ్డని ఎక్కువ డిస్కస్ చేయకూడదు పాత రోజుల్ని నెమరు వేసుకోవాలి తప్ప దాన్ని ఎక్కువ మనం ఇప్పుడు స్ట్రెస్ చేయకూడదు మా క్రికెట్ రోజులు వేరు మా క్రికెట్ పరిస్థితి వేరు కాబట్టి మీ అందరికి కూడా ఆ మంచిగా కోచ్లు ఉన్నారు ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి టర్ఫ్ వికెట్లు ఆసా టర్ఫ్లు వచ్చినాయి కాబట్టి చాలా మార్పు వచ్చింది క్రికెట్ కాబట్టి మీరందరూ కూడా పిల్లలు అదృష్టవంతులు మీరందరూ కూడా చిన్నపిల్లలు చాలా అదృష్టవంతులు మీకు ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ మీరందరూ కూడా క్రికెట్ చిన్నపిల్లలకి మేము ఆడే రోజు ఏంటంటే మేమే మ్యాచ్ వస్తుంటే మేమే గ్రౌండ్ పిచ్ మేము ఆడే క్రికెట్ చాలా భయంకరమైన క్రికెట్ అది ఊహించుకుంటేనే ఈరోజు దానికి దీనికి చాలా తేడా ఉంది ఆ రోజుల్లో మేము డిస్టిక్ సెలెక్ట్ అయితే ఒక డబ్బులు అందరు ఆల్మోస్ట్ పేద క్రికెటర్లే ఈ జిల్లా నుంచి ఆడినటువంటి వాళ్ళందరూ కూడా పేద క్రికెటర్లే సొంత డబ్బులతో క్రికెట్ ఆడినారు నేను వచ్చిన తర్వాత సెక్రటరీ మార్పు తెచ్చాం పిల్లలకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసాం ఆ రోజుల్లోనే మ్యాచ్లు మేమే డబ్బులు ఇచ్చాం ఆ రోజు మార్పు ఉంది కాబట్టి మీ అందరూ అదృష్టవంతులు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీ అందరికీ నేను చెప్పేది ఒకటే వెటరన్ క్రికెటర్లు కూడా ఇటువంటి అకాడమీస్ని మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి కొంత ఆర్థికంగా కూడా మనం ఏదైనా స్పాన్సర్షిప్ చేయగలిగితే ఇటువంటి అకాడమీలు నిలబడతాయి మీరందరూ కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాలి వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలు అందరూ కూడా ఇది ఏదో టైం పాస్ మాదిరి ఆడకూడదు క్రికెట్ ఒక గోల్ పెట్టుకోవాలి ఏం ఆడాలి అనేటువంటి ఇప్పుడు క్రికెట్ మేము ఆడే రోజుల్లో వాస్తవం చెప్పాలంటే సెక్రటరీతో బాగుంటే టీంలో వేసేవాళ్ళు ఇది నిజాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము క్రికెట్ ఆడే రోజుల్లో సెక్రటరీకి బాగుంటే వేసేవాళ్ళు ఇది నిజాలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సెక్రటరీతో బాగున్నా లేరు ఇంకోతో బాగున్నా వేయలేరు అప్పటికి ఇప్పటికి తిరగాలి ఇప్పుడు ఎందుకంటే మీడియా విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా పెరిగిపోయింది స్కోర్ కొడితే తప్ప సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైనా సెలెక్ట్ చేసినా కూడా వివాదం అవుతుంది మీడియాలో పెద్ద ఇంత మీడియా పెరిగిపోయింది విపరీతమైన మీడియా కాబట్టి దానితో సోషల్ మీడియా మీరు ఇక్కడి నుంచే పెట్టాల్సి ఈ మ్యాచ్ ఇక్కడి నుంచే మీరు లైవ్ ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అంత టెక్నాలజీ మారిపోయింది ఇంతకుముందు మేము ఆడితే మ్యాచ్ రెండు రోజుల తర్వాత పేపర్లో వచ్చేది మారింది పరిస్థితి కాబట్టి ఈ అకాడమీని అందరూ ఉపయోగించుకోవాలి మీరందరూ చిన్నపిల్లలు భవిష్యత్తు మంచిగా ఉంది క్రికెట్ లో మేము ఆడితే చేత ఆడితే 600 రూపాయలు